అందరికీ దీపావళి శుభాకాంక్షలతో మాకేబుల్ న్యూస్ కి స్వాగతం. బాపట్ల పట్టణంలోని ఏబిఎం హై స్కూల్ గ్రౌండ్ బాణా సంచ కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయింది. వారం రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలతో దుకాణదారులు నిరాశ చెందుతున్నప్పటికీ ప్రస్తుతం టపాసులు కొనేవారిని చూసి ఊపిరి పీల్చుకుంటున్నారు. సత్య హరిశ్చంద్ర నాటకానికి పట్ల ఖ్యాతిని యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తం గమనించే విధంగా నటించారని బండికళ్ళ బాబూరావు అన్నారు. అనంతరం రామారావు శిష్యులు సత్యవతి హరిశ్చంద్ర నాటకంలో చంద్రముఖి పాత్రధారుడు మాతంగి విజయరాజును కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. అనంతరం ఇరువురు కమిటీ సభ్యుల్ని కూడా సన్మానించడంతో పాటు విజయ రామరాజును సన్మానించి బండారు రామారావు కాటిశీలను గూర్చి పద్యభావంతో తెలియపరిచారు. ఈయన మనిషిగా భావించి అక్కడ ఎవరో ఉన్నారనేటువంటి ఆ భావాన్ని చూపిస్తూ ఆయన భావం ఎంత చక్కగా చెప్తాడు అంటే ఆ భావాన్ని అందరికీ ప్రతి వారికి అర్థమైపోతుంది. ఓహో ఎవరు వారు, ఓహో ఎవరు వారు నాకు ఎదురుగా నిలుచున్న వారు, కాటి శుల్కము చెల్లింపక ఏ సవాల మసనమున కాల్పనే కదా మనుజులారా కాపు లేదను కొంటిరేమో పదండు దళిత ఘోరారి ఈ వీర దాసుగలడు. అయ్యయ్యో ఎంత పొరబడితే శవము కాల్చు బలోలేక నిట్ట నిలువన నిలుచున్న ఈ శవంబును చూసి ప్రాణిగా భావించి తిని నేను ఎంత పొరబడితే మాయామేయ జగంబు ఈ జగంబు ఇది నిత్యంబని సంభావించి అహంబున నాయల్లాలని నా కుమారుడని ప్రాణం. రామారావు గారు నాటక రంగంలో ఒక చరిత్ర సృష్టించినటువంటి నటుడు. సామాన్యంగా నటన ఉన్న నటులు ఉన్నారు, కానీ నటనతో పాటు అందం కూడా ఉన్న నటులు చాలా కొద్ది మంది. అలా అందం ఉన్న నటుల్లో ఖజానా రఘునాయ గారిని, బండారు రామారావు గారిని ప్రత్యేకంగా చెప్పుకుంటారు. ఎందుకంటే వ్యక్తులు స్వరద్రూపంతో ఉండి తాము ధరించే పాత్రలతో కావలసిన శారీరక నిర్మాణంలో కూడా అందం ఉండాలి. అలా ఉన్నటువంటి ఆ విగ్రహం ఉన్న నటుడికి ఉండేటటువంటి గొప్పతనం వేరుగా ఉంటుంది. విగ్రహం లేని నటుడు ఎన్ని హంగులు చేసుకున్నా రంగులు పూసుకున్నా కూడా ఉండేటటువంటి ప్రభావం వేరుగా. మరి ఇందాక ప్రభాకర్ గారు ఒక మాట అన్నారు, అందుకని వారి ముందుగా ఆ మాట చెప్పి తర్వాత నేను నా నివాళి సమర్పిస్తాను. నేను ఇంక విరమించుకుంటున్నాను, ఈ కార్యక్రమాలు చేయలేకపోతున్నాను అన్నారు. ఆ మాట అనకండి, మీరు పెద్దవారైతే ఇంకా పిల్లలకి ఎవరికైనా బాధ్యత అప్పగించండి. మరి ఊళ్ళో చాలా సాహిత్య సంస్థలు ఉన్నాయి, మరి మేమందరం కూడా మీతో పాటు ఉంటాం. ఒక మహానటుడికి, మహానుభావుడికి, కళాకారుడికి అందించేటటువంటి నివాళి ఏదైతే ఉంటుందో అది మనమంతా కలిసి చేయవలసినటువంటి కార్యక్రమం. బాపట్ల మండలంలోని ఉన్నతాధికారులతో తహసీల్దార్ కార్యాలయంలో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం తుఫాన్ గా మారే అవకాశం ఉందన్న ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నట్టు తహసీల్దార్ సత్యనారాయణ వెల్లడించారు. తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కాపాడుటకు ప్రత్యేక ఏర్పాట్లను చేసినట్లు ఉన్నతాధికారులు తెలియజేశారు. ఈ సందర్భంగా అవసరమైన మేరకు పోలీస్ బలగాలను, ఆర్టీసీ బస్సులను, షెల్టర్ ఏర్పాట్లను, ఆహార భద్రతా చర్యలను, ఆరోగ్య సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తహసీల్దార్ తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, సిఐ, ఇరిగేషన్ డిఈ, విఆర్ఓలు, మత్స్యశాఖ అధికారి, ఆర్టీఓ సిబ్బంది, పంచాయతీరాజ్ అధికారులు పాల్గొన్నారు. ఏర్పాటు చేసుకుని అందరు ఆఫీసర్లు కూడా ఏ డిపార్ట్మెంట్ సంబంధించి ఎవరేమేమి చేయాలి సైక్లోన్ పీరియడ్ లో, తర్వాత సైక్లోన్ అయిపోయిన తర్వాత సైక్లోన్ కు ముందు ఏం చేయాలి అనేది వివరంగా చెప్పడం జరిగింది. దాని మీద అన్ని డిపార్ట్మెంట్స్ కూడా సంసిద్ధంగా ఉన్నారు. ఈరోజు పండగ అయినప్పటికీ అందరూ కూడా హెడ్ క్వార్టర్ లో ఉండి ఒక సైక్లోన్ సమాచారాన్ని వాచ్ చేస్తూ
ఎవరి యొక్క డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి పనులు వాళ్ళు చేస్తూ అప్రమత్తంగా ఉన్నారు. అట్లాగే ప్రజలందరూ కూడా ఈ యొక్క సైక్లోన్ సివియారిటీ చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పి మనకి సమాచారాలు వస్తున్నాయి కాబట్టి ప్రజలందరూ దాన్ని దృష్టిలో పెట్టుకుని గ్రామస్థాయిలో అధికారులు ఎవాక్యుయేషన్ చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళందరికీ సహకరించి ఈ యొక్క ప్రాణాలను రక్షించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఈ యొక్క పశువులు కానివ్వండి ఏదైనా సరే జనరల్ గా పెద్ద పెద్ద బిల్డింగ్స్ లో కట్టేసే పరిస్థితి లేకపోతే మనతో పాటు తీసుకొచ్చుకునే పరిస్థితి ఉండదు కాబట్టి వాటి అన్నింటినీ మనం వదిలేయడం బెటరు. అవి మళ్ళీ సైకిల్ తర్వాత స్వచ్ఛందంగా వాడి వాడికి అవే ఆ యజమాని దగ్గరికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రాక్టికల్ గా మాకు అనుభవం ఉంది. సైకిల్లో మా పశువులను వదిలిపెట్టినప్పుడు కూడా 4 రోజుల తర్వాత మా ఇంటికి చేరుకోవడం జరిగింది. అట్లాగే అనుభవంతోనే నేను చెప్తా ఉన్నాను. అట్లాగే ప్రజలు కూడా వారి యొక్క ప్రాణాలు ఆస్తులు రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి గ్రామస్థాయిలో అధికారులు వచ్చినప్పుడు మేము బస్సుల ద్వారా ప్రజలను తీసుకొచ్చి సురక్షితమైనటువంటి ప్రాంతాలకు చేరుస్తాము. బాపట్లపట్నంలోని వ్యవసాయ రైతులు రానున్న తుఫాన్ల సమాచారంతో హడలిపోతున్నారు. గత వారం రోజుల నుండి కురుస్తున్న వర్షాల వలన కొంత భయం ఏర్పడినప్పటికీ రైతులు ఎండను చూచి ఊపిరి పీల్చుకున్నారు. అయితే మీడియాలో వచ్చే ఫ్లాష్ నది సముద్రం ఎప్పుడు ఉగ్రరూపం దాలుస్తుందో, చేతికందిన పంట వర్షమయంగా మారుతుందోనని బిక్కుబిక్కుమంటూ పంటను చూచుకోవటం రైతు వంతుగా మారింది. అయితే వాతావరణ శాఖ వారు తుఫాన్ వలన ప్రమాదం పెద్దగా ఉండకపోవచ్చునని వస్తున్న సమాచారంతో రైతులు ఊరట చెందుతున్నారు. బాపట్ల మండల ప్రాంతంలోని పలు గ్రామాలు గురువారం సాయంత్రం నుండి శుక్రవారం ఉదయం వరకు అంధకారంలో ఉన్నాయి. పట్టణంలోని 132 KV సబ్స్టేషన్ నందు ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అవటంతో గ్రామాలలో విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. పరిస్థితిని గమనించిన విద్యుత్ అధికారులు ముత్తాయిపాలెం రూరల్ సబ్స్టేషన్ నుండి విద్యుత్ సౌకర్యం కల్పించినప్పటికీ కంకటపాలెం సబ్స్టేషన్ లో మరమ్మతులు చేయడంతో గ్రామాలు అంధకారమయమయ్యాయి. ప్రభుత్వ ఆలోచన విధానాలు తప్పు అని కంకటపాలెం సబ్స్టేషన్ నిర్మాణమే తెలుపుతున్నది. రోడ్డు ప్రక్కన ఉండవలసిన సబ్స్టేషన్ ఊరి శివార్లలో ఉండటంతో ఎవరికీ ఉపయోగం లేకుండా విద్యుత్ శాఖ అధికారులను పరుగులు తీస్తున్నది. బాపట్ల పట్టణంలోని పలు వార్డుల్లో నరకాసుర ప్రతిభలను దగ్ధం చేసి దీపావళి వేడుకల్ని ఘనంగా ప్రారంభించారు. స్థానిక ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద భారీ నరకాసురుని ఏర్పాటు చేసి బాణాసంచాలతో పారద్రోలుతూ జీవితంలో నవ దివ్య కాంతుల్ని వెదజల్లేందుకు శ్రీకారం చుట్టారు. ఈ రోజున యావత్ దేశమంతా కూడా దుష్ట సంహారమే కాకుండా నిరుపేదల జీవితాల్లో కూడా వెలుగులు నింపే నవ దీపావళిని జరుపుకోవటం విశేషం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మా కేబుల్ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.